హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పెసరపప్పుతో క్యాబేజీ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం నేను క్యాబేజీని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకున్నాను. ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవడం వల్ల క్యాబేజీ అనేది మనకు ఫాస్ట్గా కుక్ అవుతుంది. ఈ విధంగా కట్ చేసిన ఆనియన్స్, కట్ చేసిన పచ్చిమిర్చి తీసుకోవాలండి. ఇక్కడ నేను పెసరపప్పుని అరగంట ముందే శుభ్రంగా కడిగి ఈ విధంగా నానబెట్టుకున్నానండి. ఇప్పుడు క్యాబేజీ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాము. దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టి 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఆయిల్ హీట్ అయ్యిందండి. ఇప్పుడు తాలింపు దినుసులు కూడా దీనిలో యాడ్ చేసుకుందాం. ఓకే అండి, ఇవి కొంచెం కలర్ చేంజ్ అయినాయి. ఇప్పుడు మనం దీనిలోనే పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు మనం కుక్ చేసుకుందాము. ఆనియన్స్ కూడా పూర్తిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాము. పచ్చివాసన పోయే వరకు ఒక 1 మినిట్ మనం ఫ్రై చేసుకుందామండి. చాలా వరకు క్యాబేజ్ ఫ్రై అనేది ఎవరు తినడానికి అంతగా ఇష్టపడరు, అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, కంపల్సరీ అందరికీ నచ్చుతుంది. ఓకే అండి, ఇవి కూడా పూర్తిగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు మనం కట్ చేసిన క్యాబేజ్ అనేది మనం దీనిలో యాడ్ చేసుకుందాము. ఒకసారి యాడ్ చేసుకొని పూర్తిగా కలుపుకుందాము. ఇందులోనే పసుపు, ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి పూర్తిగా కలుపుకుందాము. ఇవన్నీ పూర్తిగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ అవనిద్దాము. చూసారా, 5 నిమిషాల తర్వాత కర్రీ మనకి దగ్గరకు వచ్చేసిందండి, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోనే మనం ఇంతకుముందు నానబెట్టుకున్న పెసరపప్పు కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు పూర్తిగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరొక 2-3 నిమిషాలు మనం కుక్ చేసుకుందాము. పెసరపప్పు మనకు చాలా త్వరగా కుక్ అయిపోతుందండి, టైం ఎక్కువ తీసుకోదు. ఒక 2-3 మినిట్స్ మనం కుక్ చేసినట్లయితే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. ఇప్పుడు పూర్తిగా కుక్ అయిపోయింది మనకి కర్రీ. ఇప్పుడు కారం కూడా యాడ్ చేసుకుందామండి. కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి పూర్తిగా కలుపుకొని లో ఫ్లేమ్లో 2-3 నిమిషాలు కుక్ చేయండి. ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు పూర్తిగా కుక్ అయిపోయిందండి. ఒకసారి పూర్తిగా మిక్స్ చేసుకొని ఇందులోనే కట్ చేసిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ క్యాబేజీ ఫ్రై విత్ పెసరపప్పు రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.